కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఎవరికన్నా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది అవుతుంది నేను కాదంటలేదు డబ్బులు ఖర్చు అవుతున్నాయి నేను ఇది పర్టికులర్గా అర్బన్ మిడిల్ క్లాస్ కోసం చెప్తున్నాను ఆరోగ్యశ్రీలు ఇలాంటివి మనకు వర్తించవు మనల్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే మన సంపాదన మీద మనం బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి చేసుకోండి నేను ఇది కేవలం స్వశక్తితో బతికి మనుషుల గురించి మాత్రమే చెప్తున్నాను నేను ఇది మిడిల్ ఈస్ట్లోను యూఎస్లోను యూకేలోను కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను అబుదాబిలో ఉన్న నా కొలీగ్స్ కొంతమంది ఉన్నారు మా రాకేష్ అక్షయ్ యశ్వంత్ ఏ ఏళ్లతో ప్రశాంత్ ఏళ్లతో మాట్లాడాను ఏళ్ళు నాకు ఎంతో నాకు చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళు అంటే నా దగ్గర ల్యాక్ కాదు అప్పటికప్పుడు నేను నిన్న సాయంత్రం అమ్మకయింది నాన్నగారికి రాత్రి చెప్పలేదు నేను నవ్వుతా మా అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పాను తెలిసిన తర్వాత ఏడున్నరకి చనిపోయింది ఎవడని తెలిసిన తర్వాత రాత్రి నవ్వుతా ఆయనకి చెప్పి తెల్లారి ఆయనకి చెప్పి ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మని తీసుకుని క్రిమేషన్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత ఐదింటికి తిరిగి వస్తే మా పవన్ బాలాజీ గారు ఏం చేసాడు అంటే ముందు ఇమీడియట్గా మీరు సిటీ స్కాన్కి వస్తారు రారని చెప్పి అక్కడికి లాక్కుపోయాడు వెళ్ళి చేయించుకుంటే ఇంటికి నాకు పాజిటివ్ వస్తే మా అమ్మ కోసం ఏడిసీ టైం కూడా లేదు మాకు పరుగు మళ్ళీ నువ్వు ప్రాణభయంతో పరుగు నా గురించి నాకు లేదు ఫస్ట్ టైం ఏమనిపించిందో చెప్పనండి నాకు మా నాన్నగారితో అంటే స్కాన్ అయినా మాకు తెలిసినైనా కాబట్టి ఇంకా ఆయన ఇంచుమించు నాన్నగారికి ఉందనేది అక్కడే చెప్పాడు నిజంగా నేను అమ్మగారికి జరిగిన తర్వాత ఇవాళ నాన్నగారికి పాజిటివ్ ఉందంటే ఎందుకంటే నేను ఇన్హేలేషన్ ఎక్సలేషన్ అంతా బాగానే చేస్తున్నప్పుడు మీకేం కాదు కానీ నాన్నగారికి ఉన్నట్టు ఉందనండి ఎందుకంటే నేను ఇంక మా అమ్మతో పాటు ఆ కోవిడ్ అంబులెన్స్ ఉంది కదా మా మదర్తో పాటు అంబులెన్స్లో వెళ్ళిపోయిన నేను కూడా ఇంకా తెలిసిన తర్వాత ఇంకా ఆ సెకండ్లో ఇంత చెప్తున్నాను కూడా అమ్మ బతుకు చచ్చా బతికి ఇంక పక్కన లేకపోతే ఇంకెంతకన్నట్టు వెళ్ళిపోయినా ఆవిడతో నేను ఇంకో కోవిడ్ పేషెంట్ కూడా పక్కన ఉన్నప్పుడు అంటే అలా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇన్ఫెక్ట్ అవుతాననేది తెలుసు కానీ వయసు ఉంది నేను నేను క్యూర్ అయిపోతాను లేదా ఏంటి అది గుడ్డు ఇంకా ఆ సెకండ్లో అది వస్తుంది ఆయనకు వచ్చిందని తెలిసినప్పుడు నాకు లేదేమో ఆయనకు ఉందేమో అంటే నాకు కూడా వచ్చేస్తే బాగుండు అన్నంత భయం వేసిందండి అంటే ప్రాబ్లం మైండ్ పాడైపోయి ఉంటాం కదా ఆ టైంలో ఎలా ఉంటామో తెలవదు నాకు కూడా వచ్చిందండి ఏంటంటే ఆయన్ని నన్ను హాస్పిటల్లో పెట్టేసుకోవచ్చు అప్పుడు ఇంకా మాకు అపోలోనే అది అది అని ఏం తెలియదు ఏం చేయాలో తెలియదు కానీ ఇద్దరం వెళ్తే ఇద్దరం గెలిచే వెళ్ళాలి అంతే అది మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాకు కూడా వచ్చిందని తర్వాత ఫోన్ చేసి చెప్పాను అప్పుడు ఆయనకు ముందు ధైర్యం చెప్పాలి మీరు కంగారు పడద్దు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గితే మీరు మామూలుగానే పొడిదగ్గు మీకు ఉందో తప్ప జ్వరం లాంటిది ఏం ప్రస్తుతానికి లేదు కదా కంగారు పడదు నాకు కూడా ఉంది కదా నేను మాములుగా మన ఇద్దరం హెల్తీగానే ఉన్నాం మీరు కంగారు పడది మన ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాం వెళ్ళిపోదాం ఫోర్ వచ్చేసింది దగ్గరగా ఫోర్ అయిపోయి ఫోర్ ఉంది ఇలా అనుకుంటే అప్పటికప్పుడు మా వైఫ్ ఏమో ఇక్కడ నుంచి ఆవిడని తీసుకెళ్లి అక్కడ ఐసోలేట్ చేసి ఆవిడ కూడా సిటీ స్కాన్ చేస్తే నెగిటివ్ వచ్చింది కానీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరూ చేయించుకోండి నేను ఇది మళ్ళీ చెప్తున్నాను అర్బన్ మిడిల్ క్లాస్ మెజారిటీ మనమే ఉంటాం అరవై శాతం జనాభా మనం ఈ దేశంలో బతికిది ట్యాక్సులు కట్టింది మనమే కష్టపడి సంపాదించుకునేది మనమే బతికిది మనమే మన కోసమే నేను చెప్తున్నా ఇది పార్టీలతో సంబంధం లేదు నేను చెప్పేది కష్టం ఎవడన్నా కష్టం ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మనిషి నేను మనిషి నువ్వే పార్టీ అయినా మీ అమ్మ మీ అమ్మే మీ అమ్మ మా అమ్మ ఎంత ముఖ్యమో కుటుంబంగా మీ కుటుంబానికి నేను అదే గౌరవం చెప్తాను ఏ పార్టీ అయినా ఒకటే కుటుంబం కుటుంబమే అందులో అనుమానం అయితే లేదు నేను అందరికీ చెప్తున్నాను ఈ విషయం దయచేసి జాగ్రత్తగా ఉండండి నేను నా బాధ అర్థం చేసుకోండి ఎందుకు నేను పడ్ నేను ఏదైనా కష్టం పడకుండా నేను కూర్చుని శోదుకోరులు ఎప్పుడు చెప్పనండి నేను అనుభవించింది అయితేనో నేను నేను చేసి నేను పని చేసిన తర్వాతే చెప్తాను నేను చేశాను ఇది నువ్వు ఇది ఇలాంటి చెయ్యండి నేను చేసిన తర్వాత చెప్తాను నేను అనుభవించిన కష్టాన్ని చెప్తాను నేను కూర్చుని ఊరికి శోదుకోరులు అని అవసరం నేను అతి జాగ్రత్తగా ఉన్నాం మేము మా ఇల్లు 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 మొత్తం అతి జాగ్రత్తగా ఉన్నాం అయినా తప్పలేదు ఒక్కసారి వచ్చిన తర్వాత కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోయి చిన్నపినం అయిపోయి ఎక్కడికక్కడ ఎగిరిపోయాం అంతే మళ్ళీ ఆ టైంలో కూడా నాకు నేను చెప్తున్నాను కదా కష్టంలో నాకు పక్కన ఉంది ఎవరంటే దేవుడి దేవి వల్ల నాకు మా నాగబాబు గారు చేసి పెట్టాడు ఈ ఈరోజు నేను మా నాన్నగారు మనుషులు అయ్యామంటే మా నాగబాబు గారు చేసిండే కొనిదల నాగబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారు ఆయన వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఆ తెల్లారు మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉంది మీకు బాగానే ఉందని అడుగుతూ మొదలుపెట్టాడు అంటే వీళ్ళ ప్రేమ కూడా ఎలాంటిది ఏంటంటే అది క్రూరత్వానికి పరాకాశం లాంటి ప్రేమ అండి మనుషులకి మనం ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ఇలా వచ్చిన పరిస్థితిలో మా నాన్నగారికి వచ్చింది నాకు కూడా ఉంది ఓకే నాకు ఉందంటే కొంచెం రిలాక్స్ అయ్యింది అంటున్నాను కదా ఆ పరిస్థితులు ఏం చేయలేదు అలా ఫోన్ చేశాను నేను చేసి సరే అంటే ఇలా అంటే ముందు రోజు ఆయన చేశారు మా మదర్ ఇలా వెళ్ళిపోయారు అన్న ఆయన చేశారు మాట్లాడారు మోరల్ సపోర్ట్ ఓకే నాకు వంద మంది ఫోన్లు చేసి అన్న జాగ్రత్తగా ఉండమా జా ఎవడొక్క నీ జాగ్రత్త తప్పుగా అంటున్నాను అనుకోద్దు సరే అది అది పక్కన పెడితే ఆ టైంలో ఆయన చేసి నాకు చెప్పింది ఏంటంటే అంటే నేను అడిగాను అనమాట సరే ఎలా ఉందో పరిస్థితి ఏం చేయాలి అండ్ మీరు అప్లికేషన్ అనుకపోతే ఎక్కడన్నా మనకు తెలిసిన చోడని ఏదైనా ఉంటే చూస్తారని అడిగితే ఈ టైంలో ఆబ్లికేషన్ అంటావంటారు అదే నేను నేను వద్దన్నా కూడా నువ్వు ఎదురు అడగాలని చెప్పి ఇంకా ఆయన సీరియస్ అయ్యాడు హుజర్ అయ్యి ఇంకా ఆయన చెప్పడం చెప్పడం ఉపాసన గారికి రామ్ చరణ్ గారికి మీకు ఎందుకంటే డబ్బు మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం పదన్నా ఇరవై అన్న రెడీ అన్నట్టు ఎందుకంటే ఆయన జాగ్రత్తగా ఉంటే చాలు నాకు ఎంతైనా పర్లేదు నేను ఖర్చు పెట్టేస్తాను అన్నట్టు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే ఓ మనిషిని లూజ్ అయిపోయాను ఈ ఈ టైంలో ఇంకా నేను ఇంకొక ఆయన తట్టుకునే శక్తి నా గుండెకి లేదు మా నాన్నగారికి ఏమైనా అయితే తట్టుకునే శక్తి అయితే నా గుండెకి లేదు డబ్బులు లేక మా అమ్మని కాపాడుకోవడానికి నా దగ్గర డబ్బులు లేక ఏం లేక నేను కాపాడుకోలేకపోయాను ఆ మనిషి మీద నాకు ఇంకా మా అమ్మ నాకు మోసి తెరలేదండి అవి ఒక ఎనభై తొంభై వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతే ఒక రకం అలా కాదు కదా యాభై రెండేళ్ళు చనిపోయి వయసు అండి అది పోనీ ఎవరికి ఏమో అన్యాయం చేసింది అది ఎవరికేం చేసింది మా మా అమ్మ చాలా మంచి మా అమ్మని చెప్పట్లేదు నేను చాలా మంచిది మనిషి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా పడి ఊరుకుంటుంది తప్ప ఎదిరించి స్వభావం లేదు ప్రాబ్లం అదే తను డెలికేట్ అయిపోయిందేమో ఈ ఇలాంటి అదంతా పడి పడి ఈ వయసులో ఇంత షాక్ మా అమ్మ నాకు ముప్పై మూడు ముప్పై నాలుగండి ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది తట్టుకునే శక్తి నాకే లేదు ఒక్కడనే చేసుకోవాలి మొత్తం పని అంతా నేను ఒక్కడనే చేసుకోవాలి ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఎవరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నా ఎవరు ఏమైపోయినా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు ఇంకా వాళ్ళని ఎవరిని ఏమంటాం మనం అంటానికి కూడా ఉండదు తప్పు అడటానికి లేదు ఎవరి ప్రాణం వాళ్ళకే ముఖ్యం కదా జాగ్రత్తగా ఉండాలనే అనేది కాదంటానికి లేదు ఎవరిని మీరు పట్టలేరు అంతే అదో పరిస్థితి వచ్చింది ఇంకో ఒకరినే అక్కడ హాస్పిటల్లో ఉంటే ఇలా ఎవరన్నా కొట్టిది నిద్ర డ్రా లేచిపోయి ఉంటే బాగుండు అంత బాధ వచ్చింది చెప్పుకోలేము అది ఇంకంతే ఇది ఏం చూస్తున్నానో వస్తున్నానో తెలియదు ఏం చేస్తున్నానో తెలియదు మతి లేదు నాకు అది చెప్తే నేను నమ్ముదావట్లేదు ఎందుకంటే కనీసం పట్టుకుని ఎడుపుతాను భుజం కూడా లేదు నాకు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటేనండి ఇంకొక నింట్లో ఇది అవాయిడ్ అవ్వాలి సాధ్యం మంది ఎళ్లలో ఇది అవాయిడ్ అవ్వాలి నా ఉద్దేశం అది నేను అందుకని అంత గింజుకొని ఎడుతున్నాను మీతోటి అంతకుమించి ఇంకేం కాదు ఇది ఇది వేరే వాళ్ళలో ఎంత అవాయిడ్ అయితే అంత మంచిది ముందు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉన్నా తప్పట్లేదు నేను అనేది అది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి మీరు ఈ వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకోండి ప్రాణాయామం లాంటివి ఖచ్చితంగా చేయండి ప్రాణాయామం చేయడం వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ఖచ్చితంగా చేస్తూ ఉంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి అది కొంచెం టైం ఇస్తుంది మీకు ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అండ్ ఎక్సలేషన్ ఇన్హెలేషన్ ఎక్కువ చేయడం వల్ల చెత్తా చేత ఉంటే బయటకు పోదు ఆవిరి తీసుకోవడం ఖచ్చితంగా చేయడం వల్ల వేడిగాలు ఊపిరితిత్తులోకి వెళ్తే ఏ వైరస్ అన్నా జనరల్గా వేడి తగిలితే ఏ వైరస్ పోతుంది అంటారు కదా హాట్ వాటర్ తాగటం ఆవిరి పేల్చడం ఇలాంటివి ఖచ్చితంగా చెయ్యండి ఎందుకంటే పగోడు కూడా రాకూడదండి అంత అంత నాకు ఏడవటం అనేది లగ్జరీ అయిపోయింది ఆ రోజున ఎందుకంటే నేను ఎడుపుతూ మొదలుపెట్టి నేను కంగారు పెడతాను మా నాన్నగారికి ఎవరు ధైర్యం చెప్తారు మీకు ఏడిచి ఇది కూడా ఆఖరికి ఇప్పుడు ఆగిపోయి లోపల ఒక రకమైన రాయిలా తయారైపోయి ఉన్నాను అది ఎప్పుడు పోగులుతుంది ఎలా దుఃఖం బయటకి రావట్లేదు ఎందుకంటే ఒక్కన్న హాస్పిటల్లో కూర్చున్నప్పుడు ఆయన రూమ్లో నన్నో రూమ్లో పడితే ఏడుచేడిసి ఏడు చేసి కన్నీళ్ళు రాక లోపల గుండె అయిపోయి ఒక రకమైన నెప్పొచ్చేసేదండి ఎందుకంటే బయటికి వెళ్ళట్లేదు లోపల ఉండిపోతుంది ఏడుద్దాం అంటే నెప్పి వచ్చేస్తుంది అది వర్ణనతం నేను మీకు చెప్పలేను అది అది ఎవడో అనుభవించకూడదు అది ఎవరికి రాకూడదు కష్టం అంతే ఏ ఎప్పటికి రాకూడదు ఇంత దారుణం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ఇది ఏం ఏం పర్లేదు ఇంట్లో ఉంటే తగ్గిపోతుంది అని చెప్పి పిల్లల మాటను పెడజీని పెట్టద్దు దయచేసి వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అన్నారంటే ఎందుకంటున్నానంటే ఒకసారి నేను అపోలోకి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ రిలీఫ్ అనేది ఒకటి ఉంటే చూసారంటే ఈ శుభ్రంగా ఉంది ఇలాంటి హాస్పిటల్ అయితే మా అమ్మ కూడా ఉంది కదా ఆ బాధ అప్పుడు వచ్చేస్తుంది ఎందుకంటే చోట చోట్ల ఉంటే తన ధైర్యంగానే ఉంటుంది ఎందుకంటే చూడటానికి హాస్పిటల్లో మనకు వికారం వచ్చేయడం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండవు శుభ్రంగా ఉంది ఖర్చు మేము తట్టుకోగలిగినట్టు నిజంగా ఎక్కువైనా మేము రెడీ అయిపోయామంటాను ఆ టైంలో ప్రాణం కన్నా ఎక్కువ ఏంటండి మనిషి ఉండటం కన్నా ఏంటండి మా అమ్మని నేను వందేళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకో పదిహేను ఏళ్ళు అన్నా అనుకున్నాను నేను ఇంకొక పది పదిహేను ఏళ్ళు నేను అత్యాస నేను అడగట్లేదు అది కూడా లేకుండా చిన్న వయసులో వెళ్ళిపోయింది ఈ పరిస్థితి ఇంకో ఇంట్లో రాకూడదు నేను అందుకనే ముందు జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం ఇంట్లో ఒకళ్ళకి వచ్చినా మిగిలిన నలుగురు సిటీ స్కాన్ చేయించుకున్నాను ఆడెవడ నవ్వుతున్నాడో నీకు ప్రణామం రా మంచిది నీ కుటుంబం కాదు నీకు నేను నువ్వు 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 వదిలి ఎందుకంటే ఇది మా అమ్మ గురించి ఇంకోళ్ళ గురించి చెప్పట్లేదు నేను ఇంకో పది మంది కోసం చెప్తున్నాను నేను ఏదేమైనా దయచేసి జాగ్రత్తగా ఉండండి మీరు అండ్ ప్లీజ్ ఇంట్లో వాళ్ళని కేర్ చేయండి అండ్ ముందు జాగ్రత్తగా ఉండండి అంతకన్నా నేను చెప్పలేను ఎందుకంటే నాకు ముందు నాన్నగారికి చేయించాను ఇవాళ మా అమ్మగారికి చేయించాను అంటూ ఉంటే చేయించి ఇది ఇద్దరికి ఓసారి చేయించు హాస్పిటల్లో పెట్టేస్తే వదిలిపోతుంది కదా అలాంటి పనులు చేయండి దయచేసి ఒకవేళ పెట్టాలనుకుంటా మీరు అండ్ బీ సేఫ్ కానీ నాకు ఈ కష్టకాలంలో నేను ఒకటి చెప్తున్నాను కుటుంబం కాదు ఎవరో కాదు నాకు జనసేన మాత్రమే సాయపడిందండి ఎలాగో చెప్పుకున్నాను అనండి ఎందుకంటే నేను మా నాన్నగారు ఇది రిపీటెడ్గా చెప్పుకుంటాం ఇంత ఎలా ఎవరైనా చేసి పెడతారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఎక్కడైనా జరుగుతుందా జరగొచ్చేమో జరగకూడదని నేను అంటలేదు కానీ నాకైనా ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇక్కడ ఓ పార్టీ కేవలం వాయిస్ కింద చిన్న చిన్న పని నేను చేసింది అది సేవను కూడా అంటాం తప్పు బాధ్యత కన్నా కూడా నా గురించి నేను చేసుకున్నాను అంతే నా నా జీవితం నా సమాజం కోసం నేను చేసుకున్నాను అన్నప్పుడు నన్ను ఇంత నన్ను కాపాడింది ఏంటంటే కంప్లీట్ జనసేన మాత్రమే నన్ను కాపాడింది కుటుంబంలో ఎవరో నాకేం చేయలేకపోయారు ఏదైనా కష్టం చేయలేరు అంతే ఇంకా ఎవరి గురించి అంటాం నేను అదే అంటాను చేయలేని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా అనవసరం పక్కన పెట్టండి చేసిన వాళ్ళు ఎవరో అనేది మాత్రం చెప్పుకుంటాను అది కరెక్ట్ అది నాకు కోవిడ్ ఉందని తెలిసిన తర్వాత కూడా అంటే మా మదర్ తోటి ఆబ్వియస్లీ ఉన్నాను కాబట్టి ఆ రోజు నన్ను దగ్గరికి తీసుకు పట్టుకుని మీరు కాంగారు చెప్పి తీసుకువచ్చింది పవన్ బాలాజీ నా గురించి ఎక్కడో రాజమండ్రిలో ఉన్న మనిషి పవన్ కరసాల అక్కడి నుంచి ఆ బండి వేసుకొచ్చి నన్ను ఇంటి దగ్గర దింపి నేను ఎందుకంటే హాస్పిటల్ నుంచి నేను అన్నానంటే నన్ను ఇలా కాదని చెప్పి ఆ టైంలో మాట చెప్పేవాళ్ళు కూడా కావాలండి ధైర్యం చేసేవాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దింపేసి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు నేను ఇదంతా అతనికి ఇంత ఖర్చు ఇంత 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 ఇబ్బంది ఇదంతా అతనికి అవసరమా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వకూడదని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ అతను ఐసోలేట్ అయిపోయాడు వాళ్ళ ఇంట్లో పామ్మ అక్కడ నన్ను కార్లో దింపుతున్నప్పుడు నాకు ఉన్న విషయం ముందు తెలిసే రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చి ఆయన దారిలో ఎక్కించుకుని గుడి నుంచి ఇక్కడికి వచ్చి నన్ను అక్కడ ఏం చేయాలంటే వాళ్ళే మాట్లాడి నన్ను ఎక్కించుకుని తీసుకుపోయి మా ఇంటి దగ్గర దింపి అర్ధరాత్రి ఆయన అక్కడ పవన్ బాలాజీని దింపేసి వైజాగ్ ఇక్కడికి రా హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఐసోలేట్ అవడానికి ఛాన్స్ తీసుకోకూడదని అక్కడికి ఆ పరిస్థితి అలా అయింది ఇంకా అక్కడ నుంచి నేను అసలు హాస్పిటల్కి వెళ్ళానండి నాగారు లేకపోతే నాకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు ఎందుకంటే అసలు ఆ స్టడీ అనేది నా మైండ్లో లేదు ఆయన లేకపోతే ఈరోజు నేను మనిషిని కాదు మొత్తం కలాప్స్ అయిపోతున్నావు ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియతావు ఎవరన్నా ఫోన్ చేస్తే అంటున్నారు తప్ప అంటే అదే పరిస్థితి నేను అదే చెప్తున్నాను కదా అది అది పక్కన పెడితే ఇక్కడికి వచ్చాను హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ సమీ అండి ఆయన అంటే ఉపాసన గారు చెప్పారు ఆయన కాంటాక్ట్ చేయమని చెప్పి ఆయన నిజంగా ఇచ్చిన ధైర్యం అలాగా లక్ష్మణ్ స్వామి గారి అబ్బాయి ఆయన రాజు అని చెప్పి ఉంటారు పెంటపాటి పుల్లారావు గారు తమ్ముడు గారి అబ్బాయి మేము అక్కడ ఉండగా మాకు ఏ వస్తువు కావాలన్నా ఏం కావాలన్నా మీరేం కాంగారు పడుతుంది హాస్పిటల్ గురించి మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది కూడా ఆయన ఒక విధంగా చెప్పాలంటే అసలు అంటే వాళ్ళ ఫాదర్ కూడా అక్కడి నుంచే డిశ్చార్జ్ అయ్యారు సో ఇలా ఉంటుంది ఇలా చేయాలి జాగ్రత్తగా ఉండండి మీకు అసలు మీరు బెస్ట్ ప్లేస్లో ఉన్నారు ధైర్యంగా ఉండండి అంతే ఇంకేం అవసరం లేదు మీకు ఏదో అవసరం అయితే అది చేస్తారు ఎక్కడ బయట చెప్పినట్టు ఇలా పదిహేను లక్షల ఇరవై లక్షలు ఇలా తినేసి పరిస్థితి లేదని మా ఫాదర్కి అంత కలిపితే వన్ పాయింట్ ఎయిట్ కూడా అవ్వలేదు ఇలాగే చెప్పి మాకు ధైర్యం చెప్పాడు అండ్ మాకు ఏదైనా వస్తువు ఫ్రూట్ కావాలని ఇంకోటి కావాలని బయట నుంచి ఏదైనా స్టీమ్ మెషిన్స్ లాంటివి ఇలాంటి మనం బయట నుంచి తెచ్చుకోవాలి అలాంటిది ఏదైనా కావాలంటే తక్కువ మంది తెప్పించాడు మాకు ఏది అవసరం మీకు ఏం కావాలన్నా అడగండి మహాటపడద్దు డెఫినెట్లీ నేను వెంటనే పొమ్తాను మీరు ఏమి ఇబ్బంది పడద్దు అని చెప్పి పాయింట్ చేసాడు అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఐదు రోజులు ఆరు రోజులు వైజాగ్లో మాకు అంతమంది చుట్టాలు ఉన్నా ఎవరో ధైర్యం చేయలేదు ఎవరో దగ్గరికి రాలేదు పట్టించుకోలేదు కానీ అనిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనిల్ అండ్ యశ్వంత్ ఇద్దరు కూడా యడ్ ఏరియాలో ఉంటారు వాళ్ళిద్దరూ మాత్రమే వాళ్ళ మదర్ ఆ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ జనాలతో పాటు వీళ్ళకి కూడా నేను చాలా రుణగ్రస్తున్న అయిపోయినాయి ఎలా అంటే ఆ వారం రోజులు మాకు మూడు పూట్ల తిండి పెట్టింది ఆడలేనండి ఇంటి దగ్గర నుంచి ఒక పనిలో పెట్టుకున్నారని నేను ఆఖరికి ఏంటంటే ఒక పూట అంటే పర్లేదండి మీరు పెట్టొద్దు నాకు నన్ను నేను ఎలా అయితే నాకు కరెక్ట్ కాదు నాకు వద్దని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పేస్తే వాళ్ళ మదర్ ఫోన్ చేసి నాకు నన్ను మీ అమ్మ అనుకో నేను ఆనందంగా పంపుతున్నాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా నువ్వు అలా పెట్టుకోవద్దు నేను పంపుతున్నాను ఇంక నువ్వు నువ్వు చెప్పి వాదించి వదిలేశారు మూడు రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చిన తర్వాత చెప్పాను డాడీ ఇలా చేస్తున్నారు ఎలా చెప్పాలో తెలవట్లేదు నాకంటే మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పారు బాబు అలాంటి పని చేయొద్దాం మీద ఒక పూట రెండు పోటలేదు మీ దగ్గర తిన్నామంటే పద్ధతిగా ఉంటుంది కానీ ఇలాంటి పని చెయ్యొద్దమ్మా మీరు ఎందుకంటే సొంత వాళ్ళు ఎవరు రావడానికి ధైర్యం చేయట్లేదు మీరెందుకు మీరెందుకు రిస్క్ చేయాలి మీకు ఏంటి పని ఏ మెసేజ్ అయితే మేము చూసుకుంటాం జొమాటోలో ఇంకోటో ఆర్డర్ చేస్తే వస్తుందంటే ఇంకా వాళ్ళు మాతోటి ఆల్మోస్ట్ గొడవ పెట్టుకున్నంత పని చేసి వాళ్ళు మాత్రం మళ్ళీ మా ఇద్దరికి కూడా ఫోన్ చేసి మాట్లాడి మాతో మీకు నేను పంపించేస్తున్నాను ఇంకా అనిల్ ఏమన్నాడంటే ఏమంటే నేను అక్కడ పెట్టేస్తున్నాను మీకు ఇష్టం లేదంటే బయట దేనికన్నా ఏ ఆవుకో పెట్టేసుకోండి మీరు తప్ప నేను పంపిస్తాం మాంటమని జరగదని చెప్పాడు చెప్పి వాళ్ళు మాత్రం ఇలా చెప్పి ఇంత అవసరం వీళ్ళకి ఎవరికన్నా ఎందుకు వీళ్ళకి ఏంటి అలాగే హాస్పిటల్లో శివ మాకు ఏదన్నా చిన్న అంటే ప్రతిదానికి పెద్ద డాక్టర్ గారిని అడగలేం కదండి అక్కడ ఆయన ఎవరో వరకు శివ గారు ఫేస్ కూడా నేను చూడ ఆయన కూడా మాకు ఫోన్ చేసి మీకు ఏదైనా కావాలంటే మాకు చెప్పండి నాకు చెప్పండి నాకు ఫోన్ చేయండి మీకు హాస్పిటల్లో ఏదన్నా మీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి మీకు నేను కనుక్కొని చెప్తాను ఇన్ఫర్మేషన్కి నాకు ఏదైనా అవసరం ఉందంటే ఇలా వీళ్ళకి ఏంటి అవసరం వీళ్ళకి ఏంటి పని అలాగే ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు లేదంటే పవన్ గారు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు మా కృష్ణ అందరూ కూడా ఫోన్ ఫోన్ చేసినప్పుడు ఎందుకంటే వెళ్ళేటప్పుడు చెక్ బుక్లు ఇవన్నీ మనం జేబులో పెట్టుకెళ్ళాం కదా ఏం అవుతుందో తెలియదు ఎంత అవుతుందో తెలియదు ఎలా తీసుకెళ్లాలో తెలియదు మతులు పోయి ఉన్నాం పెచ్చలేకి బండి మీద ఏడుపు లేదు ఇంకోటి లేదు భయంతో పరిగెడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో నాగా అనుకోండి మా ఇలా చాలా మంది నేను పేర్లు చెప్తాను కూడా గుర్తులేనంత మంది మనోడు ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీకు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే వెంటనే చెప్పండి మనం తర్వాత చూసుకున్నాం మీరు కాంగారపడద్దు ముందు జాయిన్ అయిపోండి ఎంతైనా పర్లేదు వాళ్ళకి ఏంటి అవసరం నేను రేపు ఎత్తానో ఉంటానో పోతానో ఎవరికి తెలుసు వాళ్ళకి ఏంటి అవసరం మీకు థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది ఎందుకంటే ఇంట్లో మా వైఫ్ ఫాదర్ ఆయన ఒకడు ఎందుకంటే హాస్పిటల్ దగ్గర ఏంటి ఇంట్లో జరిగే క్రతువుల దగ్గర ఇక్కడ ఆయన ఉన్నాడు నాకు అంటే మీకు బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదై ఉంటాయి అంతే అలాగ ఇంకా అట్లు నువ్వేం చేయలేవు అట్లు నువ్వు అవాయిడ్ చేయలేవు నీకు నచ్చినా నచ్చపోయినా కానీ ఫ్రెండ్ అనుకోండి ఇలాంటి రిలేషన్ అనేది ఇప్పుడు జనసేన నాకు నాకున్న రిలేషన్ అనేది ఇది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను పార్టీలో పదవులని ఇవని లేదంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళడం అని ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి పార్టీలో పెద్దలకి వెళ్ళి దూరంగా ఉన్నాను ఇది అంతకుముందు ఎప్పుడన్నా చెప్పాను లేదో కూడా నాకు ఎప్పుడు ఇలాంటి మాట్లాడి ఉండను దీనికి దూరంగా ఉండటానికి రీజన్ ఏంటో చెప్పనండి ఫ్రీడమ్ అనేది ఎందుకంటే నేను ఇప్పుడు నాకు నచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను నేను ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాను తప్ప అందులో పదవులు ఇంకోటి ఇంకోటి నాకు అవసరాలు ఉండవు నాకు ఆటలతో పని లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా నాకు నచ్చినట్టు నేను పనిచేసిపోతా కానీ నాగర్ లాంటి వాళ్ళు దగ్గర తీసుకుని ఇంక ఇలాంటి చేసి పెట్టి ఇలా చేసి ఈ జనాలు అందరూ ఇలా నాకు ఇంత ఇదిగా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ బౌండెడ్ లాయల్టీ లేదా బౌండెడ్గా వాళ్ళకి ఇంకా ఇంకా నాకు ఆప్షన్ లేకుండా చేసేస్తారనమాట నేను ఏదైతే వద్దనుకుని వెనక్కి వెళ్తున్నానో అందులోకి అతి ప్రేమతో ఇది రాక్షస ప్రేమ అంటారు చూసారు అంత అతిగా నన్ను లాగేసుకుని అందులో పెట్టిన ఆబ్లిగేట్ చేసేస్తున్నారు ఇంకంతే మీకు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు మా మాంగారు లాంటి వాళ్ళు అంటే నాకు చుట్టమైనా కూడా మిగిలిన వాళ్ళందరూ అవాయిడ్ చేసినప్పుడు ఆయన అవాయిడ్ చేసేయచ్చు నాకు అనిలు అనుకోండి వాళ్ళ కుటుంబం అనుకోండి మా బా మారి పవన్ బాలాజీ అనుకోండి లేదా పవన్ అనుకోండి మా శివ అనుకోండి నాకు ఈ టైంలో సాయంగా ఉన్న ఎవరన్నా నేను మా రాజు లక్ష్మణ సొంగర్ అబ్బాయి నేను ఎవరి పేర్లన్న నేను మర్చిపోయి ఉంటే మా జ్ఞానప్రకాష్ మా మదర్ ఫోటో అది కూడా తనే తయారు చేసి ఇచ్చాడు నాకు రెండు నిమిషాల్లో తయారు చేసి ఇచ్చాడు నాకు ఆ రాత్రి మొత్తం తన ఇందులోనే కూర్చున్నాడు మా జ్ఞానప్రకాష్ ఎందుకంటే నేను మాట్లాడి చేయించుకునే పరిస్థితుల్లో లేను బేరాలాటి పరిస్థితుల్లో లేను లేదంటే ఎన్ని చేయించుకునే పరిస్థితుల్లో లేను తను నాకు చేసి పెట్టాడు అంతే నేను ఒక మాట అడిగినా చేసి పెట్టాడు అంతే రాత్రి అంతా కూర్చుని ఇలాగ నేను నిజంగా ఎవరినైనా మర్చిపోయి ఉంటే మాత్రం నన్ను అది మర్చిపోకూడదు అనుకునే పచ్చలు రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే నా కష్టంలో ఉన్న నేను మర్చిపోకూడదు నేను దానికోసం పచ్చలు రిపీట్ చేసుకుంటున్నాను ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం నన్ను నిజంగా క్షమించండి ఎందుకంటే నాకు జనసేన మాత్రమే నా కుటుంబంగా ఉండి చేసి పెట్టింది తప్ప నాకు ఇంకెవ్వరూ చేయలేదు నాకు జనసేన మాత్రమే చేసి పెట్టింది ఈ రోజున నేను తిరిగి మనిషినంటే దానికి కారణం జనసేన పార్టీ అందులో ఉన్న మీరందరం నాకు చేసిన సాయం నాకు ఇచ్చిన మారల్ సపోర్ట్ అనుకోండి మారల్ సపోర్ట్తో పాటు నాకు మేము మేము ఉన్నాం నీకు ఏం కావాలని చెప్పి మేము ఉన్నాం అని ఎదరకొచ్చారు చూసారా మీరందరం మీకు మీకు అవసరం ఉన్నప్పుడు నేను ఉంటాను నేను సా థ్యాంక్ యూ చెప్పను ఎందుకంటే థ్యాంక్ యూ అని చిన్న మాటతో మీకు మీరు నాకు చేసింది అయిపోయేది కాదు మీరు నాకు చేసింది థ్యాంక్ యూ అని చిన్న మాటతో అయిపోయేదైతే కాదు